నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సీఎం సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు గిగ్ వర్కర్లు. ఎన్నికల ముందు గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్లకు న్యాయం చేస్తానంటూ కూడా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గిగ్ ప్లాట్ఫామ్ కిందికి రానున్న ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో కంపెనీలో పనిచేస్తున్నారు డ్రైవర్లు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 420,000 మంది గిగ్ వర్కర్లు అయితే ఉన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా వారు సీఎంను కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో అటు సీఎం సమావేశం అయితే స్టార్ట్ అయిందని అనుకుంటుంటారా? మధురి, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గిగ్ వర్కర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏఐసీసీ ప్రొవిన్షనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మంత్రులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే గిగ్ వర్కర్స్ కింద వచ్చేటువంటి ప్లాట్ఫామ్స్ కింద వచ్చేటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గీ, జొమాటో కంపెనీలు పనిచేస్తున్న డ్రైవర్లు అందరూ కూడా ఈ గిగ్ వర్కర్స్ కింద వస్తారు. అయితే వీళ్ళకి ఎన్నికల హామీ సందర్భంగా న్యాయం చేస్తారని చెప్పి అప్పట్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చారు. వాళ్ళతో సమావేశం కూడా అయ్యారు. ప్రధానంగా వాళ్ళు స్వచ్ఛంగా కలిసి మీకున్నట్టు సమస్యలు ఏంటిది, ఏ విధంగా జరుగుతుంది, లేదా ఉద్యోగ భద్రత కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలపై కూడా నాడు రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి హామీ నిర్వహించే క్రమంలోనే వాళ్ళతో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి సమావేశారని చెప్పవచ్చు. అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోకి చేరుకున్నటువంటి గిగ్ వర్కర్లందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవడం అనేది మనం చూడొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 420,000 మంది పైగా గిగ్ వర్కర్స్ ఉన్నారు. అయితే రాష్ట్రం తరహా గిగ్ ప్లాట్ఫామ్ కార్యక్రమ సంక్షేమ బిల్లు తీసుకురావాలని వర్కర్లు కోరినట్టుగా తెలుస్తుంది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి వారి కాసేపట్లో స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.